సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది మార్పు సమాచారం లీక్ అవుతుండటంతో ఇంటెలిజెన్స్ చర్యలు బిఆర్ఎస్ పార్టీని వీడేది లేదు కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామన్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో ఆధిపత్య పోరు నడుస్తుందన్న రఘునందన్ హరీష్ అండతోనే రేవంత్ ను ఎమ్మెల్యేలు కలిసారంటూ ఆరోపణ కారు సర్వీసింగ్ కాదు స్క్రాప్ కింద దొంగలు అమ్ముకున్నారు కేటిఆర్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ బూత్ లెవెల్ మీటింగ్ రేపు ఎల్బి స్టేడియం లో సమావేశం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చీరాల బరిలో ఉంటానంటూ ఆ మంచి సంకేతాలు 10 రోజుల్లోగా అధిష్టానం క్లారిటీ ఇస్తుందని ధీమా ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వటంపై సవాల్ ప్రతిపక్షాల ఇండియా కూటమికి మమతా బెనర్జీ షాక్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటన ఉప్పల్లో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగుతామన్న రోహిత్.